नमस्ते ना पेरु किरण में एसडी न्यूज को स्वागत मुंदगा हेडलाइंस పట్నాలు నగరాల్లో లేఅవుట్లు వేసేందుకు ప్రభుత్వం నిర్ణయం మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరకే ప్లాట్లు అందించాలని సీఎం జగన్ ఆదేశం విశాఖ జిల్లాలో 3 లక్షల మందికి పైగా ఇళ్ల పట్టాలు అందజేస్తాం తగరపోస పట్టాల పండుగలో డిప్యూటీ సీఎం ధర్మాన ఎంపీ విజయసాయి రెడ్డి వెల్లడి పిన్ నంబర్ తో దొరికిన ఏటీఎం కార్డును పోలీసులకు అప్పగించిన కాల్ సెంటర్ ఉద్యోగి బాధితునికి అందజేసిన కంచర్పాలెం సీఏ అప్పలనాయుడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు పోలీస్ స్టోరీకి సీక్వల్ గా నాలుగో సింహం సినిమాలో నటిస్తున్నానన్న హీరో సాయి కుమార్ గ్రామాలు పట్టణాల్లో ప్రభుత్వం లేఅవుట్లు వేయాలని నిర్ణయించింది లాభాపేక్ష లేకుండా లాటరీ పద్ధతిలో తక్కువ ధరకే ఇళ్ల కేటాయింపులు చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు తాడేపల్లిలోని తరుణ క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సిఎస్ ఆదిత్యనాథ్ దాస్ మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ అర్బన్ డెవలప్మెంట్ సెక్రటరీ వై శ్రీలక్ష్మి తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు ప్రభుత్వమే లేఅవుట్లు వేసి మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరకే ఫ్లాట్లు ఇవ్వాలన్నదే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని సీఎం తెలిపారు భీమిలి నుంచి భోగాపురం వరకు సముద్ర తీరం వెంబడి 6 లేన్ల బీచ్ రోడ్ను అభివృద్ధి చేయాలని దీనికి డిపిఆర్ను సిద్ధం చేయాలని ఆదేశించారు రాష్ట్రంలో 17,000 రెవెన్యూ గ్రామాలు ఉంటే 17,000 కాలనీలు నిర్మించాలని సీఎం ఆదేశించారు భీమిలి నియోజకవర్గంలో పట్టాల పండుగను పెద్ద ఎత్తున నిర్వహించారు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఎంపీ విజయసాయి రెడ్డి జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావులు ముఖ్య అతిథులుగా హాజరై పట్టాల పంపిణీ చేశారు సంక్రాంతి పండుగలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు రాష్ట్రంలో పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రజలందరూ ఆశీర్వదించాలని ఎంపీ విజయసాయి రెడ్డి పిలుపునిచ్చారు భీమిలి నియోజకవర్గంలోని తగరపువలస ఫుట్బాల్ గ్రౌండ్స్ లో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు భీమిలి నుంచి తగరపువలస వరకు లబ్ధిదారులు భారీ ర్యాలీగా వచ్చారు కోలాటాలు నృత్యాలు వేషధారణలతో పండుగ వాతావరణం నెలకొంది విశాఖ నగరంలో 182,000 మందికి జిల్లాలో 116,000 మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తున్నట్లు ఎంపీ విజయసాయి రెడ్డి వెల్లడించారు పేదల ఆత్మ గౌరవాన్ని పెంచిన సీఎం జగన్ మరో 25 సంవత్సరాల పాటు పాలన సాగించేందుకు ప్రజలందరూ తోడ్పాటును ఇవ్వాలని కోరారు పేదలందరికీ ఇళ్ళు అన్నటువంటిది కూడా ఆ పథకాల్లో ఒకటి భాగమే విశాఖపట్నంకి తీసుకుంటే విశాఖపట్నం జిల్లాలో మొత్తం వాలంటీర్ల ద్వారా విచారణ జరిపి 324,000 మంది లబ్ధిదారుల్ని ఐడెంటిఫై చేయడం గుర్తించడం జరిగింది దాంట్లో ఇళ్ల పట్టాల్లో జీవీఎంసీ పరిధిలో కలెక్టర్ గారు ఇచ్చినటువంటి స్టాటిస్టిక్స్ ప్రకారం 182,621 జీవీఎంసీ పరిధిలో ఉన్నాయి విశాఖపట్నం రూరల్ పరిధిలో 116,433 లబ్ధిదారులు కాబోతున్నారు ఇది ఇళ్ల పట్టాలకు సంబంధించినటువంటి విషయం ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అనేకమైనటువంటి పథకాలను ప్రారంభిస్తా ఉన్నారు ప్రారంభించడం కూడా జరిగింది దాంట్లో అమ్మఒడి కావచ్చు వసతి దీవెనగా వసతి దీవెన విద్యా దీవెన ఆసరా చేయూత మహిళలకు సున్నా వడ్డీ ఈ రకంగా అనేక పథకాలను ముఖ్యంగా మహిళలు ఆర్థికంగాను రాజకీయంగాను సామాజికంగాను వెన్నుదన్నుగా ఉండేలా ఈ పథకాలన్నిటిని కూడా రూపొందించడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో భీమిలి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున భూ కబ్జాలు జరిగాయని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల కాలంలోనే ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవడం గర్వకారణంగా చెప్పారు జీవీఎంసీ పరిధిలో చిన్న వడ్డీ పెట్టుకుంటేనే దాన్ని తొలగిస్తారని అలాంటిది 40 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసిన వారి దగ్గర నుంచి స్వాధీనం చేసుకుంటే తప్ప అని మంత్రి తెలిపారు అమ్మఒడి గాని ఇళ్ల పట్టాలు గాని వచ్చిన వాళ్ళు తీసుకోండి రాని వాళ్ళు అప్లై చేయండి 90 రోజుల్లో ఎవరికైతే రాలేదో వాళ్ళందరూ కూడా పూర్తిగా మరి ఇవ్వడం జరుగుతుంది ఆఖరి పేదవాడి వరకు
రేప ఫిబ్రవరిలో గాని మార్చిలో గాని మీటింగ్ పెట్టి ఇలాగా ఎక్కడైనా సరే మీటింగ్ పెట్టి ఎవరికైనా ఇళ్ల పట్ట రాలేదని చేయి ఎవరు ఎత్తకూడదు. అది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. ఎంతమంది లబ్ధిదారులు ఉంటే అంతమంది గమని చెప్తారు. ఆ ముఖ్యంగా కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఉంటారు, వాళ్ళు ఏమైనా కొంచెం పౌరుషానికి పోయి అప్లై చేయడం చెప్పండి వాళ్ళకు కూడా. మన పార్టీ చోట్ల వాళ్ళ తెలుగుదేశమా బీజేపీయా కాంగ్రెసా కమ్యూనిస్టా వైఎస్ఆర్ అని అర్హత ఉందా లేదా చూస్తున్నాం. మరి ఈ ఇళ్ల స్థలాలు ఇవ్వటమే కాదు, ఇళ్ల స్థలాలు మీకు ఎక్కడిస్తారో అక్కడ ఒక కాలనీ వస్తుంది. ఇప్పుడు 7,000 మందికి ఇస్తున్నాం, 7,000 అంటే 4 వేసుకున్న 30,000 మంది జనాభా ఉంటారు. 30,000 మంది జనాభా అంటే అది ఒక పెద్ద నగర పంచాయతీ. అక్కడ కావలసినటువంటి రోడ్లు కానీ కాలువలు కానీ డ్రైన్స్ కానీ మంచినీళ్ళు కానీ మరి కరెంటు కానీ ఒక స్కూల్ కానీ హాస్పిటల్ కానీ కూడా అన్ని కట్టించమని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. పట్టాలు పండుగ మహోత్సవం ఒక యజ్ఞంలా సాగింది. పెద్ద ఎత్తున లబ్ధిదారులు వైకాపా శ్రేణులు తరలి రావడంతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్పొరేట్ అభ్యర్థులు పాల్గొన్నారు. తనకు దొరికిన ఏటీఎం కార్డును పోలీసులకు తెలియజేసి కార్డు హోల్డర్ కు అప్పగించిన ఉదంతం ఇదే. కంచరపాలెంకు చెందిన ప్రీతం కుమార్ కాల్ సెంటర్ లో పనిచేస్తున్నాడు. ఒక బార్ వద్ద అతనికి ఏటీఎం కార్డు దొరికింది, దానిపై పిన్ నెంబర్ కూడా ఉంది. అయితే బ్యాంకుకు వెళ్లి చెక్ చేయగా అందులో 18 లక్షల డిపాజిట్ అయినట్లు నిర్ధారించుకున్నాడు. వెంటనే ఆ ఏటీఎం కార్డును కంచరపాలెం ఎస్ఐ అప్పలనాయుడుకు అందజేసి తన నిజాయితీని చాటుకున్నాడు. ఈ ఏటీఎం కార్డు సుభాష్ నగర్ కు చెందిన ఉదయ్ ఆనంద్ గా గుర్తించారు. ఈ మధ్యనే అతని భార్య చనిపోవడంతో 18 లక్షలు బ్యాంకులో డిపాజిట్ చేసుకున్నాడు. ఎస్ఐ అప్పలనాయుడు ఉదయ్ ఆనంద్ ను పిలిపించి ఆయన సమక్షంలో కార్డును బాధితుడికి అందజేశారు. దొరికిన ఏటీఎం కార్డును నిజాయితీగా అప్పగించిన ప్రీతం కుమార్ ను పోలీసులు అభినందించారు. ఏటీఎం కార్డు తో పాటు ఏటీఎం పిన్ నెంబర్ కూడా దాని మాటలో ఉంది. సో తీసుకొచ్చి ఉదయం అబ్బాయి ప్రీతం కుమార్ అబ్బాయి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అప్పుడు చెప్పడం జరిగింది. బ్యాంక్కి వెళ్ళి ఏటీఎం కార్డు ఎవరైనా చెప్పేసి వెరిఫై చేసి అడ్రస్ చేయించి ఆ కన్సర్న్ ఎవరైతే పోగొట్టుకున్నారో ఆనంద్ కుమార్ అనే అబ్బాయిని పెద్ద ఆయన్ని పిలిపించి ఆ 18 లక్షలు క్యాష్ ఉన్నటువంటి ఆ ఏటీఎం కార్డుని ఆయనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దొరికిన వెంటనే ఈ ప్రీతం కుమార్ అబ్బాయి దాన్ని రిసీవ్ చేయకుండా చాలా నిజాయితీగా తీసుకొచ్చి పోలీసుకి హ్యాండ్ ఓవర్ చేయడం మీ అబ్బాయి ప్రీతం కుమార్ అబ్బాయిని అప్రిషియేట్ చేస్తున్నాం. అదేవిధంగా ఆ పెద్ద ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా ఏటీఎం మొన్న నైట్ 9:30 సమయంలో కంచరపాలెం దుర్గా మన కనకదుర్గ బారన్ రెసిడెంట్ దగ్గర ఒక ఏటీఎం కార్డు విత్ పిన్ నెంబర్ నాకు దొరకడం జరిగింది. అయితే అక్కడ బార్ దగ్గర చాలాసేపు ఉండి ఎవరిదైనా పోగొట్టుకున్నారేమో అని చెప్పి చాలాసేపు వెతకడం జరిగింది. అక్కడ బార్ వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది. వాళ్ళు సార్ మేము ఎవరైనా వస్తే కనుక వాళ్ళు ఇచ్చేస్తామని చెప్పి వాళ్ళు నాకు కార్డు ఇచ్చామంటే ఇంకా అందులో పిన్ నెంబర్ ఉందని చెప్పి నేను ఆలోచించి వాళ్ళకి ఇవ్వడానికి నిరాకరించాను. సో వాళ్ళు నా డీటెయిల్స్ తీసుకున్నారు, ఎవరికైనా ఎవరైనా వస్తే కనుక నాకు ఫోన్ చేస్తామని. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్, అడిషనల్ డీజీ అనురాధ, సినీ హీరో నితిన్ దంపతులు, గాయకుడు రేవంత్ తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. నితిన్ దంపతుల మెట్ల మార్గం గుండా నడిచి వెళ్లి శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. ఆలయ మర్యాదలతో అధికారులు స్వాగతం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ప్రముఖ సినీ నటుడు సాయి కుమార్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పోలీస్ స్టోరీ సినిమా విడుదలై 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శ్రీవారిని సాయి కుమార్ దర్శించుకున్నారు. ఈ ఏడాది షష్ఠి పూర్తి జరుపుకుంటున్న నేపథ్యంలో స్వామివారిని దర్శించుకోవడం తనకెంతో ఆనందంగా ఉందని సాయి కుమార్ వెల్లడించారు. గతేడాది కోవిడ్తో ప్రజలందరూ ఇబ్బంది పడ్డారని, అటువంటి కష్టాల నుంచి ఈ ఏడాది గట్టెక్కాలని, అలా చేయాలని స్వామివారిని వేడుకున్నట్లు సాయి కుమార్ చెప్పారు. పోలీస్ స్టోరీ 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ కానుకగా 4వ సింహం పేరుతో సినిమా తీస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఆనందం ఏంటంటే స్వామి దర్శనం అది ఇంకా పరమానందం. నిన్న మన 63rd ఆంధ్రప్రదేశ్ పోలీస్ డ్యూటీ మీట్ జరిగింది. సో ఆ పోలీస్ డ్యూటీ మీట్కి నన్ను ఒక గెస్ట్గా పిలవడం నిన్న మొత్తం, ఎందుకంటే మేము ఏం చేసినా రియల్ హీరోసే, నిన్న రియల్ హీరోస్ని కలవడం జరిగింది. సో చాలా ఆనందం వేసింది, ఎందుకంటే ఈ సంవత్సరం పోలీస్ స్టోరీ కరెక్ట్గా 25 సంవత్సరాలు అయింది.
1996 జనవరి 26 పోలీస్ స్టోరీ స్టార్ట్ చేసాం. సో ఈ జనవరి 26కి 25 ఏళ్ళు కంప్లీట్ చేసుకుని సిల్వర్ జూబ్లీ ఇయర్. అలాగే ఈ సంవత్సరం నాకు షష్టి పూర్తి కూడా 60 సంవత్సరాలు అడుగుపెట్టి ఈ సంవత్సరం జూలైకి 60 ఏళ్ళు కూడా నిండుతున్నాయి. సో ఏదైనా ఈ ప్రయాణంలో తల్లి తండ్రి అలాగే గురువు దైవం సో వీళ్ళందరి ఆశీర్వాదంతో మీ అందరి అభిమానంతో ఇంతదాకా ఈ ప్రస్థానం ఇంకా సాగుతోంది నాట్అవుట్గా. అలాగే బాబు కానీ ఆది కానీ, ఆది కూడా మంచి సినిమాలు, మొన్న ససి టీజర్ రిలీజ్ అయింది చాలా బాగుంది రెస్పాన్స్. సాంగ్ రిలీజ్ అయింది, సిక్ శ్రీరామ్ పాడింది ఒకే 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 ఒక లోకల్ నువ్వు అనే సాంగ్ చాలా ఇప్పుడు ట్రెండీగా ఉంది. సో మంచి సినిమా. అలాగే కోవిడ్ ఎస్ ఒక సంవత్సరం మన అందరినీ బాగా టెన్షన్ పెట్టింది. ఇంకా మనం ఏదో వెళ్ళిపోయిందని ఫీల్ అవుతున్నాం కానీ నిజంగానే వాళ్ళు చెప్పినా ఎవరు చెప్పినా అందరూ మనం వినాల్సింది. మనం సెల్ఫ్ డిసిప్లిన్గా మనం సోషల్ డిస్టెన్సింగ్ కానీ మాస్క్ కానీ శానిటైజర్ కానీ యూజ్ చేసుకుంటూ మన జాగ్రత్త. ఢిల్లీలో పోరాటం చేస్తున్న రైతులకు మద్దతుగా సిఐటియు సంఘీభావం యాత్రను నిర్వహించింది. సరస్వతి పార్క్ నుంచి కలెక్టరేట్ వరకు నిర్వహించిన యాత్రలో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ 40 రోజులుగా ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేస్తోందే తప్ప సమస్యను పరిష్కరించడానికి చొరవ చూపడం లేదని సిఐటియు ఆల్ ఇండియా అధ్యక్షురాలు హేమలత, రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ నరసింహరావులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే 50 మంది రైతులు ఈ ఆందోళనలో ప్రాణత్యాగం చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు. ఇలాగే కొనసాగితే దేశవ్యాప్త ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మొత్తం మీద సిఐటియు పిలుపు మేరకు జిల్లా స్థాయిలో కార్మికులందరూ కూడా ఈ కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ను వెనక్కి తీసుకోవాలని చెప్పి, అట్లాగే రైతు వ్యతిరేక ఈ వ్యవసాయ చట్టాలని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి, ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్లుని వెనక్కి తీసుకోవాలని చెప్పి, ప్రైవేటీకరణని ఆపాలి అని చెప్పేసి, అట్లాగే కార్మికుల ఇతర సమస్యలతో ఇది చేసుకుంటూ ఏంటంటే ప్రదర్శనలు ధర్నాలు జైలు బారో కార్యక్రమాలు చేస్తున్నది. ఈరోజు రైతులు 26 నవంబర్ దగ్గర నుంచి దాదాపు 40 రోజులు అక్కడ ఢిల్లీ చుట్టుపక్కల కూర్చొని ఉన్నారు. అలాగే వాళ్ళ పోరాటాన్ని కొనసాగించినప్పటికీ ఏంటంటే ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుంది. అంతేకాకుండా ప్రజల్ని మిస్లీడ్ చేయడానికి తప్పుదోవ పట్టించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది, అనేక ఆర్గ్యుమెంట్లు తీసుకొస్తుంది, వాళ్ళందరూ ఖలీస్తాలేనని చెప్తుంది, లేకపోతే పాకిస్తాన్ సపోర్ట్లు చైనా సపోర్ట్లు అని చెప్పి చెప్తుంది. ఈ రకంగా అసలు విషయాన్ని అసలు సమస్యల్ని పరిష్కరించుకోవడం కోసం ప్రయత్నం చేయకుండా ఈ తప్పుదోవ పట్టించే విధానాన్ని ప్రభుత్వం అనుసరిస్తుంది. దానికి వ్యతిరేకంగా ఈరోజు లక్షలాది మంది కార్మికులు రోడ్డు మీదకు వచ్చి జైలు భరో ఆందోళనలో పాల్గొంటున్నారు. రహదారులు జాతీయ రహదారులు దిగ్బంధం చేసి పోరాటం చేస్తారు. 80 మంది రైతాంగం ఇప్పటికే చనిపోయారు. చేసిన 3 రైతాంగ చట్టాలు కేవలం కార్పొరేట్ల కోసం చేసిన చట్టాలు, ఈ చట్టాలు ఉపసంహరించుకునే వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుంది. విశాఖపట్నం ఈరోజు కార్మిక వర్గం మద్దతుగా ఈ పోరాటం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం బీజేపీ చట్టాలు ఉపసంహరించే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. రైతులకు మద్దతుగా జరిగిన ఆందోళన సందర్భంగా భారీగా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త పడ్డారు. పెద్ద ఎత్తున కార్మికులు ఈ ఆందోళనలో పాల్గొని రైతులకు మద్దతు తెలపడం విశేషం. రింగు వలలను తక్షణం నిషేధించాలని కోరుతూ మత్స్యకారులు బీచ్ రోడ్లో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. 14 గ్రామాల మత్స్యకారులు వీటి వల్ల నష్టపోతున్నారని మత్స్యకార సంఘం నాయకుడు వారిశెట్టి తాతాజీ ఆందోళన వ్యక్తం చేశారు. భీమిలి నియోజకవర్గంలోని 2 గ్రామాల మత్స్యకారుల కోసం 14 గ్రామాల మత్స్యకారులకు అన్యాయం చేస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రి సీదిరి అప్పలరాజు నేతృత్వంలో చర్చించినప్పటికీ తమకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం రింగు వలలను నిషేధించి తమకు జీవనోపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. మత్స్యకారుల ఆందోళన సందర్భంగా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయ్యా, ఈ రింగు రోడ్ ఇష్యూ కోసం అయితే గత 20 రోజు 4 రోజుల కిందటి నుంచి ఈ రోజు వరకు కూడా ఈ పోరాటం ఉద్యమం సాగుతుంది సార్. సాగుతున్న పట్టణం ఈ రోజు వరకు కూడా మేము వలలు నిషేధిస్తారనే నమ్మకంతో ఇప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉన్నాం. 2 రోజుల కిందట మినిస్టర్ గారు వచ్చారండి, సిద్ధి అప్పలరాజు గారు వచ్చిన తర్వాత మీటింగ్ పెట్టారు మినిస్టర్లతోని, ఎమ్మెల్యేలతోనే, అలాగే చైర్మన్ గారితో, జేడీ ప్రెసిడెంట్తోని, అలాగే కలెక్టర్ గారు అందరితోని పెట్టిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత మేమందరూ చాలా ఆనందంగా
ఉత్సాహంగా ఇల్లామండి. ఎందుకంటే గతంలోని ఇదే మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు అందరూ కూడా, జేడీ గారు కూడా ఈ ఓళ్ళని నిషేధించేస్తాం, మీకు ఇబ్బంది కల్పించు, స్థానిక మత్స్యకారులు జీవనోపాధి నిలబెడతామని మాకు మాట ఇచ్చారండి. ఆ మాట ప్రకారంగా మొత్తం 14 గ్రామాల నుంచి జనాలు కూడా అనేకమైన సంతోషంతో ఇల్లాం, కానీ అక్కడికి వెళ్ళిన సార్ నిషేధ బాధతో బయటకు వచ్చాం సార్. దేనికంటే 8 కిలోమీటర్లు అవుట్ సైడ్ వాళ్ళు వేసుకుంటారని జీవో పాస్ చేద్దాం అన్నారండి. ఆ జీవోకి అయితే మేము ఒప్పుకోవట్లేదు సార్. ఎందుకంటే గత 10 సంవత్సరాల కిందట ఇదే హద్దుల మీద వాళ్ళకి ఇచ్చారండి. ఆ హద్దులు మించిపోయి మా మీదకి వచ్చి మా జీవనోపాధి కొల్లగొట్టి వాళ్ళ జీవనోపాధి పెంచుకుంటున్నారండి. విజయవాడ ఇంద్రకీలాద్రి భవని భక్తులతో కిటకిటలాడుతోంది. మాలధారణ దీక్ష పూర్తి చేసిన వారంతా ఇరుముళ్లతో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో అమ్మవారి ఆలయం కోలాహలంగా మారింది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించారు. విద్యార్థులు, నిరుద్యోగులకు అన్యాయం చేసే జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడుతున్నట్టు టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ తెలిపారు. ఎన్టీఆర్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను ప్రజలకు చాటి చెప్తామని అన్నారు. ఈ నెల 8వ తేదీన రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పిస్తామని, 11వ తేదీన అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసనలు చేపడతామని తెలిపారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే నెల 22వ తేదీన సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. అన్నది పూర్తిగా నిర్వీర్యం చేసే భాగంగా పూర్తిగా ఏదైతే 300 రూపాయలు కరెంట్ బిల్లు దాటితే గానీ అమ్మఒడి రాదు, అదే విధంగా 4 బిల్లు ఉంటే అమ్మఒడి రాదు, అనేక నియమాలను పెట్టి ఏదైతే అమ్మఒడి ఉంటారు అంతేదారులు అందరినీ రాకుండా చేసేవాడిని ఒక రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటుంది. అదే విధంగా జీవో నెంబర్ 77 ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి చెందిన విద్యార్థులు వాళ్ళు ఉన్నత విద్య కోసం ఏదైతే చదువుకున్నారో సీసీఎంఎస్మెంట్ ఉంటారో, ఏదైతే ఉన్నత విద్య చదువుకోవాలి అనుకున్నారో, ఏదైతే జీవో నెంబర్ 77 లో ఉందో, ఏదైతే విద్య పూర్తిగా రీఎంబర్స్మెంట్ రాకుండా పూర్తి పక్కలు ఎదురుగా ఉంది, అదే జీవో నెంబర్ 77 తక్షణ రాష్ట్రపతి ఉపసంహరించుకోవాలి. ఏడు పక్షంలో భారీ ఎత్తున ఉద్యమం కూడా శ్రీకారం చుడతాం కూడా మీరు తెలియజేస్తాం. ఈ నెల 8వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయాల ద్వారా వైఎస్ఆర్ కప్ జగనన్న క్రికెట్ టోర్నీలో పూల దశ పోటీలు ముగిశాయి. ఏయూ జిమ్నాజియం గ్రౌండ్ లో రిజిస్టార్ ఆచార్య వి కృష్ణమోహన్ ఈ పోటీలను ప్రారంభించారు. సూపర్ నాకౌట్ పద్ధతిలో ఈ పోటీలు జరిగాయి. ఈ నెల 9వ తేదీన ఫైనల్ పోర్టు స్టేడియంలో జరగనున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని వైఎస్ఆర్ కప్ జగనన్న క్రికెట్ టోర్నమెంట్ ఉత్సాహంగా సాగుతోంది. ఎస్డీవీ ఛానల్ మీడియా పార్ట్నర్ గా వ్యవహరిస్తోంది. జీవీఎంసీ పరిధి నుండి 98 వార్డులకు చెందిన 422 క్రికెట్ టీంలు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. పూల దశ పోటీలకు 12 టీంలు ఎంపిక అయ్యాయి. ఈ పోటీలు కూడా గురువారంతో ముగిశాయి. ఈ నెల 9న పోర్టు స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నీకి ఏయూ టెక్నికల్ సపోర్ట్ ఇవ్వడం గర్వకారణంగా ఉందని రిజిస్ట్రార్ కృష్ణమోహన్ అన్నారు. ఈనాటి వైఎస్ఆర్ కప్ ఈస్ట్ ఫైనల్ సందర్భంగా టాస్ వేసి మరి ఈ క్రీడాకారులను ఈ వైఎస్ఆర్ కప్ పేరు మీదుగా ఎంతో ఉత్సాహంగా అనేక టీములు పార్టిసిపేట్ చేస్తున్నాయి. మరి ఇది ఒక ఫైనల్స్కి వచ్చిన టీము. నానాటికి కూడా అనేక మంది వేల సంఖ్యలో మనం ఈ క్రికెట్ను వాచ్ చేస్తూ లక్షల సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్నారు. మరి ఇంత ప్రాచుర్యం పొందింది కాబట్టి దీన్ని మేము కూడా ఒక ప్రెస్టేజ్గా తీసుకొని ఒక ఆంధ్ర యూనివర్సిటీ వేదికగా ఇది జరుగుతున్నందుకు చాలా ఆనందం. అదేవిధంగా ఈరోజు ఫైనల్స్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ఈస్ట్ జోన్ 2 టీమ్స్కు కూడా మరి అభినందనలు. వారు చక్కగా ఆడి మరి ఈ వైఎస్ఆర్ కప్పు కవీసం చేసుకునే దిశగా అడుగు వేస్తారని ఆశిస్తున్నాను. ప్రగతి భారత్ ఫౌండేషన్ ఎంపీ విజయసాయిరెడ్డిల సౌజన్యంతో నిర్వహిస్తున్న ఈ క్రికెట్ టోర్నమెంట్ యూత్ లో ఉత్సాహాన్ని నింపింది. ఫైనల్ మ్యాచ్ తర్వాత విజేతలకు సుమారు 40 లక్షలు విలువైన నగదు బహుమతులను ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణలో విశాఖ నగరం తొలి స్థానం సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గాజువాక జోనల్ కమిషనర్ శ్రీధర్ కోరారు. జీవీఎంసీ 76వ వార్డు పెదగంటేడ హౌసింగ్ బోర్డు కాలనీలో వార్డు వైసీపీ అభ్యర్థి దొడ్డి రమణ ఆధ్వర్యంలో స్వచ్ఛ సర్వేక్షణపై అవగాహన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జెడ్సీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. సీజనల్ వ్యాధులైన డెంగ్యూ, మలేరియా బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. తడి పొడి చెత్తను వేరు చేసిన పారిశుద్ధ సిబ్బందికి అందజేయాలని అన్నారు.
వార్డులో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్న జెడ్సీ శ్రీధర్కు దొడ్డి రమణ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పరదేశి జగదీష్ తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి అనమాట ఇల్లు అనమాట క్లీన్ చేసుకుంటాం. రోజు అయిందంటే అందులో అనమాట డెంగ్యూ కార్యక్రమం దోమ వెళ్ళి గుడ్లు పెడుతుంది. ఆ గుడ్డు అనేది లార్వా ఫోఫా దోమకి తయారవుతుంది. చాలామంది మనీ ప్లాంట్ పెంచుకుంటారు. ఆ మనీ ప్లాంట్లో కూడా ఉందన్నమాట వాటర్ మార్చరు, డైలీ మార్చరు, దానివల్ల వస్తుంది దోమలు. లేదంటే డ్రైన్లో ఉంటున్న దోమల వల్ల డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయి అనేది ఈ అపోహ వద్దు. ప్రజలందరూ కూడా చెప్తున్నారు, మీరు చెప్తున్నారు. ప్రజలు ఇబ్బంది పడుతున్న ప్రధాన సమస్యలు కొంచెం దృష్టి పెట్టారు. పట్టణాలు నగరాల్లో లేఅవుట్లు వేసేందుకు ప్రభుత్వం నిర్ణయం. మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరకే ప్లాట్లు అందించాలని సీఎం జగన్ ఆదేశం. విశాఖ జిల్లాలో 3 లక్షల మందికి పైగా ఇళ్ల పట్టాలు అందజేస్తాం. తగరపోల్స పట్టాల పండుగలో డిప్యూటీ సీఎం ధర్మాన, ఎంపీ విజయసాయి రెడ్డిల వెల్లడి. పిన్ నెంబర్తో దొరికిన ఏటీఎం కార్డును పోలీసులకు అప్పగించిన కాల్ సెంటర్ ఉద్యోగి బాధితునికి అందజేసిన కంచరపాలెం సీఏ అప్పలనాయుడు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు పోలీస్ స్టోరీకి సీక్వల్ గా 4వ సింహం సినిమాలో నటిస్తున్నానన్న హీరో సాయి కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్త అవశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్.